యాక్చువల్లీ మా మదరు బాగా హార్డ్ కోర్ క్రిస్టియన్ అండి. కానీ ఓకే. మొన్న 2 క్వశ్చన్స్ అడిగారు, నేను దానికి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలి కొంచెం డౌట్గా ఉంది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మా మదర్ ఏ కాంటెక్స్ట్ లో అడిగారు అని చెప్పాలంటే, కొంచెం మా మదర్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాల్సి ఉంటుంది, మేబీ టైం తీసుకోవచ్చు, బట్ ఐ విల్ ట్రై టు సే యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. చెప్పండి. యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ పేరెంట్స్ పాస్టర్స్ అనండి. కానీ మా మదర్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేశారో పర్సనల్ లైఫ్లో, అది చాలా దారుణంగా ట్రీట్ చేయడం వల్ల మా మదర్ వాళ్ళ పేరెంట్స్తో కంప్లీట్లీ మాట్లాడడం మానేశారు, కట్ ఆఫ్ అయిపోయారు ఫ్యామిలీతో. అండ్ అలాంటి బ్యాక్గ్రౌండ్ వల్ల మా మదర్కి ముందు నుంచే ఈ పాస్టర్లు అంటే అంతగా ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు చెప్తాకే జనాలకు మంచిగా ఉండడం అని చెప్తారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో అయితే మంచిగా ఉండరు అన్న ఒపీనియన్తో ఉంది. కానీ రీసెంట్గా ఎవరో ఆన్లైన్లో ఒక పాస్టర్ని ఫాలో అవడం మొదలెట్టింది, అతను రోజు ప్రతి సండే లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే చూస్తూ ఉంటుంది, అంతా బాగానే ఉంది, బాగా ఇంకా భక్తురాలు అయిపోయింది ఆ పాస్టర్కి. ఆయన ఈ కొన్ని రోజుల బాప్తిజం ఇస్తాను తీసుకోండి అన్నారు. అయితే అన్న తర్వాత బాప్తిజం క్లాసులు కూడా ఇచ్చారు, బాప్తిజం ఎందుకు తీసుకోవాలని. అయితే అందులో ఏమన్నారంటే, ఈ ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పాపం చేసినా పర్లేదు అన్నట్టు చెప్పారు. డైరెక్ట్ గా మాట అనలేదు కానీ అన్నట్టు చెప్పారు. అయితే మా మదర్ డౌట్ వచ్చింది, ఇంకా మారు మనసు పొందకపోతే బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు, అలా చెప్తున్నాడు ఏంటని ఒక డౌట్ వచ్చింది. అండ్ ఇంకొక ఏంటంటే, నా మదర్ నన్ను అడిగింది, నిజంగా దేవుడు మంచోడే అయితే నాకు అలాంటి పేరెంట్స్ ఎందుకు ఇచ్చి ఉంటాడు, నిజంగా దేవుడు మంచోడేనా అన్నట్టు కూడా క్వశ్చన్ అడిగారు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రిస్టియన్స్ ఈ మీరు పాపంతో పుట్టారు, పాపులు పాపులు అని 24/7 బెదిరిస్తానే ఉంటారు, అసలు దేవుడు పాపం అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు సెక్స్ ఇన్సైడ్ మ్యారేజ్ బట్టే కదా అందరూ పుట్టేది, మాక్సిమం పాపులేషన్ పుట్టేది, అవును. వాళ్ళకి సెక్స్ ఇన్సైడ్ మ్యారేజ్ అని కూడా దేవుడు ఎందుకు పాపం కింద చేయాలి, జనాలు ఎందుకు పాపులు అనాలి, అప్పుడే పుట్టిన వాళ్ళు ఏం పాపం చేస్తారు, వాళ్ళు కొన్ని టీనేజ్ లో బాప్తిజం తీసుకునే వాళ్ళని కూడా మీ పాపాలు నొప్పుకోండి అంటారు వాళ్ళు, వాళ్ళు ఏం పాపం చేస్తుంటారు టీనేజ్ వయసు ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. మళ్ళీ మీ దేవుడే కదా ఈ నోవా షిప్ విషయంలో ప్రమోట్ చేసింది, ఇప్పుడు అన్ని జంతువుల్ని జంటలు జంటలుగా పెట్టండి, అన్నిటికీ పిల్లలు పుట్టాలనే కదా దేవుడు సంకల్పం కదా జనాలు వృద్ధి చెందాలని. అవును. అండ్ ఇప్పుడు దేవుడు జంతువులను కూడా ఎక్కించు అనే నోవా షిప్ లో అంటే జంతువులకి మధ్యలో బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ దానికి అవుతుంది. వెళ్ళడానికి జంతువులు కూడా బాప్తిజం ఇవ్వాలని ఎందుకు రాయలేదు అని కూడా క్వశ్చన్ చేశాడు నన్ను. నాకు అర్థం కాక కొంచెం ఆలోచించి చెప్తానులే అమ్మా అని చెప్పేసి వదిలేశాను. ఆ మదర్ తెలుసు నేను పెద్దగా నమ్మను దేవుణ్ణి. ఓకే అది మీరు చెప్పండి. ఓకే. సో దీనికి హలో, ఆన్సర్ చాలా సింపుల్ అండి, రాసింది దేవుడు కాదు. యూఆర్ నాట్ ఓకే, ఆడిబుల్ అండి సత్యాన్వేష్ గారు. లేదు మనకి డిలే ఉందండి, మీరు చెప్పిన తర్వాత చాలాసేపటికి వినిపిస్తుంది. యూ కెన్ గో అండ్ మ్యూట్ అల్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ ఓకే ఇక్కడ జరిగేది ఏంటంటే, మనిషి రాసిందండి, వాడికి కావాల్సినట్టు వాడు రాసుకున్నాడు. ఈ పుస్తకాలన్నీ కూడా మనుషులు రాసుకున్నారు. పాపివి అని చెప్పకపోతే వాడిని కంట్రోల్లోకి ఎలా తీసుకుంటారు మీరు? రైట్, నువ్వు పాపివి, నువ్వు పుట్టుకతోనే పాపం చేసావు అని చెప్తేనే రక్షకుడు అవసరం వస్తుంది. అక్కడ అవసరాన్ని ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత అవసరాన్ని తీరుస్తాను అని చెప్పడం అన్నమాట. మార్కెటింగ్ టెక్నిక్ అండి, సింపుల్గా అమ్ముకుంటున్నాడు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆ 2000 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఫస్ట్ మీరు ఈ స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీని చదివినా సరే ఇదే తెలుస్తుంది. ఫస్ట్ పట్టుకునేది డౌన్ ట్రాడెన్, అంటే ఆ సమాజంలో, ఏ పర్టికులర్ సమాజమైనా పర్లేదు, ఆ పర్టికులర్ సమాజంలో అందరికంటే తక్కువ స్థాయిలో కింద పనులు చేసేవాళ్ళు, అందరి చేత దెబ్బలు తినేవాళ్ళు, స్లేవ్స్ ఉండేవాళ్ళు కదా అప్పట్లో. ఒక రాజు ఇంకో రాజ్యాన్ని కొల్లగొట్టగానే ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళందరినీ, స్త్రీలను అయితే ఉంచేసుకుంటాడు,
మగవాళ్ళందరినీ కొరడా కింద పని చేపించుకుంటాడు. రైట్, రోమ్ సామ్రాజ్యం చూస్తే అదే జరిగింది. ప్రతి కొత్త రాజ్యంలోని ఆ రాజ్యంలో వాడి క్యాసిల్స్ బిల్డ్ చేయాలన్నా, వాడి బెరాక్స్ బిల్డ్ చేయాలన్నా, వాడి మొత్తం సంపద అంతా బిల్డ్ చేయాలన్నా సరే ఆ లోకల్ పీపుల్ని స్లేవ్స్గా చేసి పని చేయించుకునేవాళ్ళు. సో అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ప్రతి సొసైటీలోని, సో అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ప్రతి సొసైటీలోని బాగా దెబ్బలు తినేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టించి ఒళ్ళంతా ఇరగ తీసుకుని పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. ఈ క్రైస్తవ్యం ఫస్ట్ టార్గెట్ చేసేది వాళ్ళనే. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి లేని క్వశ్చన్, ఆల్రెడీ వాళ్ళకు మనసులో ఉండే ఉంటుంది, వీళ్ళే క్వశ్చన్ చేస్తారు, నీకే ఎందుకు ఈ కష్టం వచ్చిందో తెలుసా, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, మరి వాడికి ఎందుకు పరీక్ష జరగట్లేదంటే వాళ్ళ సీన్ల సంగతి మనకెందుకు, మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు, ఆ పరీక్షకి మనం దానికి సమాధానం ఎలా, సమాధానం ఏంటంటే యేసు నమ్ముకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చే ఇదనమాట. నీ ఫస్ట్ థింగ్ మీరు పాపంలో పుట్టారు, పాపంలో పుట్టి తర్వాత దేవుడిని తెలుసుకోకుండా చస్తే నరకంలోకి పోతారు. సో కాబట్టి దేవుడిని తెలుసుకోండి. ఎవడా దేవుడు? మీకోసమే చచ్చిపోయాడు, నేను తెలియకుండా నా కోసం ఎలా చచ్చిపోయాడు, మనుషులందరి కోసం చచ్చిపోయాడు. సో ఇలాగా కష్టంలో ఉన్నోళ్ళు ఇన్ని క్వశ్చన్లు అడగరండి. నాకు ఒక సుఖం కనిపిస్తుంది చచ్చిపోయిన తర్వాత, నాకు ఒక సుఖం కనిపిస్తుంది అంటే దానికి కూడా తలంచుకునే వాళ్ళు ఉంటారు. కింద పాపులేషన్ని ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్, ఈ పర్టిక్యులర్ దేవుణ్ణి ఈ మతాన్ని నమ్మే నంబర్ ఆఫ్ పీపుల్ బాగా పెరిగిపోయిన తర్వాత రాజుకి పని ఏం లేదు కదా. రాజుకి ఏంటంటే పవర్ కావాలి. కింద వాళ్ళు ఏం నమ్ముతున్నారో దాన్నే నేను కూడా నమ్మేస్తానంటే అందరు నోరు మూసుకుని రాజుకి జయగొట్టేస్తారు. సేమ్ థింగ్ అదే జరిగింది. ఓకే, రాజులు ఒకసారి యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్ప్రెడ్ ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకంటే దేవుడి పేరుతోటి కింద సైనికుల్ని మోటివేట్ చేయొచ్చు. సేమ్ థింగ్ దాని ఏమంటారు, మన చెంగీజ్ ఖాన్ యొక్క మనవడు అదే చేశాడు. వాళ్ళకి యానిమిస్టిక్ రిలీజన్ ఉండేది. ఐ థింక్ దే ఆల్సో హ్యావ్ ఎ ప్రాపర్ రిలీజన్, దాని గురించి నాకు పర్ఫెక్ట్గా తెలియదు. కానీ చెంగీజ్ ఖాన్ వాళ్ళు ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి, ఈ సెంట్రల్ ఏషియా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడంతా కబ్జా చేసుకున్న తర్వాత లోకల్ పాపులేషన్ అంతా ఒక మతాన్ని పాటిస్తున్నారు. సింపుల్గా రాజు ఒక్కడు ఓకే నాది కూడా ఈ మతమే రాబాయ్ అంటే సరిపోయేది, అదే పని చేశాడు. అందుకనే వీళ్ళందరికీ ఖాన్లు అనేవాళ్ళందరూ ఇప్పుడు ముస్లిం పేర్లు ఖాన్లా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఇట్స్ అ మంగోలియన్ నేమ్. ఖాన్ అంటే పెద్ద అంతే, ఊరికి పెద్ద లేదా గ్రూప్కి పెద్ద. సో రాజులు ఎప్పుడైతే తీసుకోవడం మొదలుపెట్టారో, ఈ మతం అనేది తీసుకోవడం మొదలుపెట్టారో, ఇట్స్ బికమ్ ఈజీ టు కింద పాపులేషన్ని రెచ్చగొట్టడం, పక్క వాళ్ళ మీదకి పంపించడం, ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి. ఇప్పుడు యుద్ధాలు గిద్దాలు చేయడం కుదరట్లేదు కాబట్టి దే ఆర్ బ్యాక్ టు దేర్ ప్రీవియస్ టాక్టిక్స్ అనమాట. 2000 సంవత్సరాలుగా వీళ్ళు పర్ఫెక్ట్ చేసిన టాక్టిక్ ఏంటి అంటే ఫస్ట్ డౌన్ ట్రాడెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. డౌన్ ట్రాడెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే వాళ్ళని ఎలాగోలాగా మీకోసమే, మీ కష్టాలన్నిటికీ ఆ సమాధానం ఉంది, మీ కష్టాలన్నిటికీ ఇది ఉంది, మీ బతుకులు బాగుపడాలంటే సోయండి సో దేవుడు అని ఇలా తీసుకొచ్చిన తర్వాత దెన్ ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్స్. ఫస్ట్ థింగ్ మిమ్మల్ని పాపి అని మిమ్మల్ని ఒప్పిస్తేనే వాళ్ళకి పనిచేస్తుందండి. మీరు ఏ క్షణం అయితే ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అడిగారనుకోండి, ఒరే దేవుడే సృష్టించాడు, అదే దేవుడు పిల్లల్ని కనమని చెప్పి పంపాడు, ఒకసారి కుదరలేదని చెప్పాడు, తర్వాత మొత్తం అందరిని చంపేసి మళ్ళీ నోవా పడవలో మళ్ళీ అందరిని చంపేసి మళ్ళీ అదే ఇన్సెస్ట్తో వాయువర్సలు లేకుండా మళ్ళీ సంభోగాలు కానిచ్చాడు, మళ్ళీ నేను పాపం చేశానని ఎట్ట చెప్తాడు పుట్టిన పిల్లల్ని, అది మీరు క్వశ్చన్లు అడిగారనుకోండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఆన్సర్ లేకపోగా కబుర్లు చెప్తారు, యాడమ్ చేసిన తప్పు మొత్తం పిల్లలందరికీ చుట్టుకుంది అని. ముత్తాత చేసిన తప్పు, తాత చేసిన తప్పు మనవాడు తీర్చాలంటే ఎలా కుదురుద్దండి? ఎవరు చేసిన తప్పు వాళ్ళే అనుభవించాలి కదా. సో ఇవన్నీ మనుషులు రాసుకున్నారండి, ఓన్లీ టు క్రైస్తవ్యాన్ని పెంచడానికి లేదా స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ చేయాల్సింది మీరు పాపి అని మిమ్మల్ని ఒప్పించాలి. మీ కష్టాలకు అన్నిటికీ కారణం మీరు పాపం చేశారు. ఏం పాపం చేశారో అవన్నీ అనవసరం, కడిగేయడానికి ఒకడు ఉన్నాడు. ప్లస్ స్త్రీలకు పెద్దగా క్రైస్తవంలో కూడా ఏం ఉపయోగం లేదు, కానీ నోరు మూసుకుని కూర్చోమంటున్నాడు. స్త్రీలు అసలు యాక్చువల్లీ పాస్టర్ పని చేయడానికి లేదా వాక్యం చెప్పడానికి అనర్హులు, అసలు అర్హత లేదు వాళ్ళకి. సపోజ్ టు బి క్వైట్ వెన్ మెన్ స్పీక్, అది బైబిల్లో చదివించారా? హ్యూమర్ పై అంత అంత ఐడియా లేదండి. ఇదేంటి పాస్టర్ అంత ఫీమేల్ పాస్టర్ అవ్వకూడదండి. పాస్టర్ అవ్వకూడదంటే ఆడవాళ్ళకి మగవాళ్ళ ముందు మాట్లాడే అర్హత లేదండి, అది స్పష్టంగానే రాసి ఉంటుంది. అదేమి ఇదేంటి ఇంటర్ప్రిటేషన్ కాదు, అది ఆడవాళ్ళు మాట్లాడకుండా కూర్చోవాలి.
చర్చిలో కానీ లేదా దేవుడి సన్నిధిలో కానీ మాట్లాడకుండా కూర్చోవాలి. మగవాళ్ళకి నీతులు చెప్పే అర్హత ఆడవాళ్ళకి లేదు బైబిల్ ప్రకారం. స్త్రీలు ఎవరైనా ఇప్పుడు మనకి టీవీలో కనిపిస్తూ ఉంటారు చూసారా, వాక్యాలు చెప్పుకుంటూ ఏమిటి మనకి వీడియోలు కనిపిస్తూ ఉంటాయి లేడీ పాస్టర్లు, అది అసలు ఇల్లీగల్ అండి. ఆడవాళ్ళకి అర్హత లేదు, వాళ్ళ బైబిల్నే వాళ్ళు వ్యతిరేకించుకుంటున్నారు. సో అక్కడ క్లియర్గా వ్యాపారపు యాంగిల్ కనిపిస్తుంది. పుస్తకం ఏ పుస్తకం అయితే చూపించి ఇది అందరూ ఫాలో అవ్వండి అంటున్నామో వాళ్ళే అది ఫాలో అవ్వట్లేదు. వీళ్ళకి అంతా పూర్తి వ్యాపారమే తప్ప దీంట్లో ఏమాత్రం నిజం లేదండి. అక్కడ దేవుడు లేడు, నరకం లేదు, దెయ్యం లేదు, ఏమీ లేవు, సాతాను లేడు, గడ్డిగుట్టు లేడు. సో చాలామందికి ఇది వ్యాపారం అయిపోవటం వల్ల దీన్ని వదిలించుకోవడం కుదరట్లేదు వాళ్ళకి. అండ్ దట్స్ అ సాడ్ థింగ్ అండి. దీన్ని వ్యాపారంగా చేసేసుకుని ఇప్పుడు వదిలేస్తే నేను ఎట్లా బతకాలి అనే పరిస్థితికి వచ్చేసారు. ఎలా ఉందంటే మన దొంగ టికెట్లు అమ్ముకునే వాళ్ళు చూసారు, బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు. పర్సనల్గా తీసుకోకండి, ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ హర్ట్స్ యూ, బట్ ఐ హ్యావ్ టు టెల్ టు పీపుల్. దొంగ టికెట్లు అమ్ముకునే వాళ్ళు కూడా అమ్ముకున్న తర్వాత వెళ్ళి కుటుంబాలను పోషించుకుంటారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ టికెట్లు వచ్చేసేటప్పటికి దొంగ బ్లాక్ టికెట్ల వాళ్ళకి వ్యాపారం లేకుండా పోయింది. వాళ్ళు లవ్వు దిబ్బ కొట్టుకుంటే ఏం ఉపయోగం అండి? ఫస్ట్ థింగ్ చేసేదే తప్పు పని. ఆ తప్పు పనిలో సంపాదించుకుని తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నామని చెప్తున్నారు. ఆ ఇంట్లో పెట్టేదే అది తప్పుడు కూడా, రైట్? ఈవెన్ దో ఇట్ హర్ట్స్ పీపుల్ దిట్ ఇస్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇప్పుడు అందులో అయ్యో నాకు కుదరట్లేదు అంటే ఎట్లా? దెర్ ఆర్ సో మెనీ లీగల్ జాబ్స్ కదండి ప్రపంచంలో. లీగల్గా అఫీషియల్గా రెస్పెక్టబుల్ జాబ్స్ చాలానే ఉన్నాయి. చట్ట ప్రకారం చేసే ప్రతి ఒక్క ఉద్యోగం న్యాయమైందే, పవిత్రమైందే, ఇఫ్ యు బిలీవ్ ఇన్ పవిత్రత. జనాలకి అబద్ధాలు చెప్పి మోసం చేసి చేసే ఉద్యోగాలు వద్దండి. దే ఆర్ సో మెనీ అదర్ వేస్ టు డూ. ఏది అంటే అందరూ కొనుక్కునే ఐటెం ఏదైనా ఉంటే అది అమ్ముకుని బతకడం అయినా సరే చాలా రెస్పెక్టబుల్ అండి. కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, ఒక బడ్డీ షాప్ పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ కెన్ బి డన్. సమ్హౌ ఈ రిలీజన్ అనే వ్యాపారం అత్యంత హేయమైందనమాట. సో ఐ హోప్ పీపుల్ రియలైజ్ దాట్. అండ్ అట్లీస్ట్ మీ మీ పేరెంట్స్కి మీరు చెప్పేది ఏంటి అంటే ఇదంతా మనుషులు రాసుకుంది జనాల్ని కంట్రోల్ చేయడానికే అంతే తప్ప దీంట్లో దేవుడిని ఎత్తుక్కోవద్దు, దేవుడిని ఎత్తుక్కోవాల్సిన పని లేదు, నరకానికి భయపడాల్సిన పని లేదు, ఇవన్నీ జనాలు చెప్పిన కథలేనండి. దట్స్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే. అట్లా చెప్తే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అఫెండ్ అవ్వడం తప్పించి ఏం లేదండి నా ఒపీనియన్. వీడియో చూపించకండి, ఈ వీడియో చూపిస్తే దే విల్ గెట్ అఫెండెడ్. మీరే స్లోగా ఇంట్రొడ్యూస్ చేయండి ఏంటంటే ఇవన్నీ కంట్రోల్ చేయడానికి పెట్టుకున్న కథలు, వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు అని చెప్పి మనకి చదివించారు. మనం మతం కళ్ళ కళ్ళజోడు తీసి పక్కన పెట్టి ఇది మామూలు ఒక నవల్లాగా చదివితే ఆ నవల్లోనే వందల కొద్ది తప్పులు కనిపిస్తాయి. దేవుడి వాక్యంలో తప్పులు ఉండటం అనేది అసలు అంటే ఆ దేవుడన్నా తప్పుడు వాడై ఉండాలి, రాసినోడన్నా తప్పుడు వాడై ఉండాలి, విచ్ వన్ ఇస్ ట్రూ? రాసినోడు తప్పుడు అను, ఎందుకంటే దేవుడి మీద పెట్టడం చాలా మందికి ఇష్టం ఉండదు. రాసినోడి తప్పు అయింటుంది, ఓకే వెరీ గుడ్, రాసినోడి తప్పు అయింది కదా. ఈ పుస్తకం దేవుడే రాశాడు, దేవుడి నుంచి వచ్చిన వాక్యం అని చెప్పిందే ఆ పుస్తకం రాసినాడు, అదే తప్పు అయితే ఇప్పుడు ఇందులో తప్పులు మనం కనిపెట్టాము. యాక్చువల్లీ ఇదే సేమ్ క్వశ్చన్, అంటే నాకు అలాంటి బ్యాడ్ పేరెంట్స్ ఎందుకు ఇచ్చాడు అని మా మమ్మీ ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా అడిగారు, ఏదో జస్ట్ వేరే ఏదో మాట్లాడుకుంటుంటే. అప్పుడు మా మమ్మీనే తనకు సరే మాటల్లోనే ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇచ్చిందంటే, మేబీ నేను ఏదైనా పూర్వజన్మలో ఏదైనా పాపం చేశానేమో అందుకే నా కర్మ ఇలా వచ్చింది అంది. అయితే నేనేమన్నానంటే, ఈ మనం క్రిస్టియన్స్ బైబిల్ నమ్ముతాం కదా, మనకి కర్మ ఎలా ఉంటుంది, దేవుడు కర్మ ఉండదని చెప్పాడు కదా జీసస్, ఇండైరెక్ట్ గా చెప్తాడు ఒక చోట. అలాంటప్పుడు మన జన్మ జన్మలు ఉండవు అన్నప్పుడు ఇంకా అది నువ్వు అనుకునేది రాంగ్ కదా మమ్మీ అంటే, ఆ సర్లే అని అంది. అప్పుడు ఇంకా కొంచెం డౌట్స్ వచ్చి ఉంటాయి మనసులో, కానీ నాకు చెప్పలేదు. ఈసారి మళ్ళీ కొంచెం కన్ఫ్రంటేషనల్ గా అడిగింది. మీరు ఒకసారి సెర్చ్ చేయండి సింపుల్ గా గూగుల్లో, విమెన్ ఆర్ నాట్ సపోజ్ టు టీచ్ అనమాట. అది టిమోతిలో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నేను కరెక్ట్ గా గుర్తు రావట్లేదు నాకు. గూగుల్ సింపుల్ సెర్చ్ చేయండి, విమెన్ ఆర్ నాట్ సపోజ్ టు టీచ్ ఇన్ చర్చ్ అని సింపుల్ గా గూగుల్లో సెర్చ్ చేస్తే టక్కున వచ్చేస్తుంది. యాక్చువల్ గా నేను నైట్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను, ఇంకా వేరే ఛానల్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ లో, ఇవి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ చేసేవి. అందులో నాకు వచ్చిన ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ పాల్ స్క్రౌండర్ ఉన్నాడు కదా, వాడు ఏమని రాశాడంటే ఐ థింక్ రోమా గ్రంథంలో అనుకుంటా. ఇప్పుడు వాడు ఇస్తున్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు కుమ్మరి కుండలు చేస్తుంటే ఒక కుండ చెడ్డగా తయారైతే
ఆ కుండే ఏమన్నా అడుగుద్దా కుమ్మరిని, నన్ను ఎందుకు బెకర్ గా తయారు చేసావని. సో మనుషుల్ని వస్తువులతో సరి చేయడం అనమాట. దిస్ ప్రూవ్స్ దట్ హీస్ యాక్చువల్లీ అ స్కౌండ్రెల్. అదే కదండి, నేను అనుకున్న ఫస్ట్ అనుకున్నా ఏంటంటే ఇది చెప్దాము పాల్ ఇలా అన్నాడండి, మేబీ షీ గెట్ మేబీ అఫెండెడ్ బై ద బైబిల్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇంకొంచెం థింక్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఐఎమ్ నాట్ షూర్ ఏం రియాక్షన్ వద్దని ఇది చూపిస్తే అని. పర్లేదు పర్లేదు, వాక్యం చూపిస్తున్నారు కదా మీరు, బైబిల్ వాక్యం కదా, మన బయట నుంచి ఏం తీసుకురావట్లేదు, జస్ట్ సెంటెన్స్ చదివించాను, దీని మీనింగ్ ఏంటి చెప్పు అని అడిగితే వాళ్ళకి, అంటే అపాలజెటిక్స్ క్లాస్లో దానికి కూడా ఆన్సర్లు ఏవో చెప్తారండి. ఏంటి మెటఫారికల్ లాంగ్వేజ్, అది లిటరల్గా తీసుకోవద్దు. మరి లిటరల్గా ఏం తీసుకోవాలి, ఏది మెటఫార్ ఏది లిటరల్ అని మనకు ఎలా తెలుస్తుంది? వాడు క్లియర్గా చెప్తున్నాడు, క్రియేటెడ్ ఐటమ్స్ క్రియేటర్ని తిరిగి ఎదురు అడగకూడదు అని. అంటే నోరు మూసుకోమంటున్నాడు సింపుల్గా. పాల్ ఏంటంటే ఆన్సర్ చెప్పకుండా సింపుల్గా నోరు మూసుకో, నీకు అడిగే అర్హత లేదు అని చెప్తున్నాడు. దాన్ని ఆన్సర్ ఎలా అనుకుంటావు అసలు? దట్స్ నాట్ అన్ ఆన్సర్ కదా. ఇప్పుడు ఒకడికి ఏమో కోటీశ్వరుడి కొంపలో పుట్టిస్తావు, ఇంకొకడినేమో అత్యంత కటిక దరిద్రంలో పుట్టిస్తావు, అంతేకాకుండా ఒంటికి ఉన్న అవలక్షణాలన్నీ పుట్టిస్తావు. ఎందుకు అని అడిగితే కుమ్మరి కుమ్మరి కొండ అడుగుద్దా అని అడుగుతాడు. దట్స్ నాట్ అన్ ఆన్సర్ కదా, సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ దగ్గర ఇప్పుడు క్రైస్తవంలో నిజంగానే దీని పూర్వజన్మ కర్మ ఇట్లాంటివన్నీ లేవు. మరి అలాంటప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన సోల్ని, ఫ్రెష్గా తయారు చేసిన సోల్ని అలాగ ఒక డ్యామేజ్డ్ హ్యాండిక్యాప్డ్ బాడీలో ఎలా పెట్టబుద్ధి అవుతుంది? సో దేవుడు అక్కడ క్రూరుడన్నా అయి ఉండాలి. క్రూరుడైన దేవుడికి పూజలు చేయాల్సిన పని లేదు, ఆరాధించాల్సిన పని లేదు. అలాంటి దేవుడిని కొడుకు కొడుకుని అని చెప్పుకున్నవాడు కూడా హీఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ఐడియల్ సిటిజన్. చెప్పుకోవడానికి అన్ని కథలు చెప్పుకున్నాడు, అంటే యేసుకు చెప్పుకునే కథలన్నీ, నేను చాలా శాంతిని పంచడానికి వచ్చాను, ఒకచోట ఏమో నేను కత్తితో వచ్చాను, నేను చట్టాన్ని నిలబెట్టడానికి వచ్చాను, మార్చడానికి కాదు, ఇలా చాలా రకాల మాటలు చెప్తాడు. బట్ క్రియేట్ చేసేది యేసు కాదు కదా, క్రియేట్ చేసేది పైన ఉన్న యెహోవా అంటారు కదా. మరి యెహోవాకి ఏం రోగం వచ్చిందని చెప్పి కొంతమందిని అలాగ క్రియేట్ చేస్తున్నాడు. టెస్ట్ అంటే పిల్లలందరికీ సమానంలో అందరం సమానంలో అన్నప్పుడు తల్లి పిల్లల్ని సెపరేట్ చేయదు కదా, ఒకడికి ఎక్కువ ఒకడికి ఏంటి కాలు తీసేసి ఏలిరి చేసి పెట్టదు కదా. దేవుడు అంటే మరి తల్లిదండ్రులు లాంటివాడు కదా. ఇన్ని అవలక్షణాలు కొంతమందికి ఎందుకు పెడుతున్నాడు? రైట్, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు ఆస్క్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అడగండి, డజన్ నీడ్ టు థ్రెటన్. ఇంట్లో వాళ్ళు కదా, సో కాబట్టి అటాక్ మోడ్లో వెళ్ళాల్సిన పని లేదు. స్లోగా ఒకటి ఒకటి చూపించండి అంతే, ఓకే అండి. వాళ్ళకే ప్రశ్నలు ఇంకోటి వస్తాయి. ఏంటంటే ఈ రోజు మార్నింగ్ లైవ్ స్ట్రీమ్ కూడా చూశాను, ఎవరైతే పాస్టరో మా మమ్మీ ఇప్పుడు బ్లైండ్ గా బిలీవ్ చేస్తుందో ఆయన ఈ రోజు మార్నింగ్ చెప్పిన వాక్యంలో ఏమన్నాడంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఐ డోంట్ రిమెంబర్ ఏ బుక్ రిఫర్ చేసి ఇచ్చాడు, కానీ ఏమన్నాడంటే ఒక ధనికుడు ఉన్నాడు, అతను వ్యాపారం చేసి పొలం దున్ని ఇంకా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు, అంత డబ్బు సంపాదించినా దేవుడిని ఎప్పుడు ఆరాధించలేదు, దేవుని పట్టించుకోలేదు, తన ఆత్మని రక్షించుకోలేదు, ఒకనొక రోజు సడన్ గా దేవుడు వచ్చి నీ ప్రాణం ఇచ్చే అన్నాడు, అలా ప్రాణం తీసుకెళ్లిపోయాడు, దేవుడు అంత డబ్బు సంపాదించి ఇంకా లాభం ఏంటి అన్నాడు. అట్లాగా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మదర్ని అడగాలనుకోండి చూపించి, ఇప్పుడు ఒక మనిషి కష్టపడి సంపాదించి నిజాయితీగా ఉండే లైఫ్ ఏదాడు బతుకుతుంటే దేవుడు సడన్ గా వచ్చి ప్రాణం అడిగేశాడంటే అది మంచి దేవుడు అవ్వాలా ఇంకా ఎలాంటి వాడు అవ్వాలి అని నాకు వచ్చిన. నాకు యాక్చువల్లీ ఒక డౌట్ ఏంటంటే, సాతాన్ అని పిలిచే క్యారెక్టర్ ఉంటుంది కదా, అసలు వాడే దేవుడేమో, వాడే కరెక్ట్ ఏమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సాతాను ఒక ఎంతమందిని చంపింటాడంటే బైబిల్ మొత్తం మీద సాతాను చంపడం కంటే ఈ చంపిన తర్వాత ఈ తీసుకెళ్లి నరకంలో తీసుకెళ్లిపోతారు అనడమే కానీ ఆ డైరెక్ట్ గా కదా. చంపింది ఎవరు లేరు కదా, జీరో. కానీ యెహోవా తన వాక్కుతోటి ఎంతమందిని చంపించాడు కదా, చంపించేవాడు తన సొంత క్రియేషన్ని చంపించేవాడు దుర్మార్గుడు అవ్వాలి. కానీ చచ్చిపోయిన తర్వాత తీసిపోయి నరకానికి, ఎలాగో చచ్చిపోయాడు కదా. ఇప్పుడు బతికున్న వాళ్ళని అయితే సాతాను ఇప్పటివరకు నాకైతే, అంటే మేబీ నేను ఎండ్ టు ఎండ్ బైబిల్ చదివి చాలా అయిపోయింది, సాతాను తన సొంత చేతులతో చంపిన క్యారెక్టర్ నాకైతే తెలియదు అండి. లేదు ఓకే, నిజంగా జీరో అండి. తర్వాత జీరో కదా. మరి అసలు సాతాను నిజమైన దేవుడేమోనండి? కరెక్ట్గా థింక్ చేస్తే సాటన్ మేబీ ది గుడ్ గాయ్, ఒక దుర్మార్గుడిని ఈడు భయపెట్టాడు. ఇప్పుడు మాఫియా డాన్ అంటే భయం జనాలకి, మాఫియా డాన్ అంటే నేను కొడతా, నిన్ను నేను ఏలిరి చేస్తా, నీ కాళ్ళు ఇరి చేస్తా, మర్యాదగా నాకు ట్యాక్స్ కట్టు అనేవాడు అంటే జనాలకి భయం.
భయంతో తలదించుకుని యెహోవా యెహోవా అని కొట్టుకుంటున్నారేమో కానీ యెహోవా అనేది అసలు పరమ దుర్మార్గుడేమో, సాతానే అని నిజమైన మంచోడేమో అని నా డౌట్ అండి. థింక్ చేయమని అండి ఒకసారి, ఎందుకంటే వాడు చేసిన చంపింది లేదు. ఓకే, ఇంకా ఏమంటాడంటే సుఖపడమంటాడు. ఒక స్టోరీ ఉంటుంది కదా, యేసు పక్కకి వచ్చి సాతాన్ ఏంటిది, ఐ థింక్ సాతాన్ ట్రైస్ టు మనసు మార్చేలాగా ట్రై అంటే చేస్తాడు యేసు, చేస్తాడు యేసు నీకు ఇప్పుడు రాజ్యం అంతా మిషన్ ఇస్తాను, మీద. నీకు నీకు రాజ్యం అంతా ఇస్తాను, నీకు భాగ్యాలన్నీ ఇస్తాను, ఎంజాయ్ చేద్దు కానీ లైఫ్ అంతా ఇబ్బందులు లేకుండా, అంటే నాకు అక్కర్లేదు అంటాడు సార్ యేసు. సో ఏ సాతాన్ ఎప్పుడైనా సరే జనాలకి జ్ఞానం పెంచడానికి చూశాడు యాజ్ పర్ ద స్టోరీ. ఎందుకంటే స్నేక్ కూడా సాతాన్ ప్రతిరూపం అంటారు కదా యాడమ్ దగ్గరికి వచ్చినప్పుడు. సో జ్ఞానాన్ని పంచడానికి వచ్చాడు సాతాన్. ఓకే, ఇంకోటి నీకు ఇక్కడ ఉన్నప్పుడు భోగభాగ్యాలు ఇస్తాను, పండగ చేసుకో, తర్వాత వచ్చేది తర్వాత సంగతి, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చెయ్యి అంటాడు, ఇహలోక సుఖాలను ఎంజాయ్ చేయి అంటాడు. చార్వాకుడు మాట్లాడేటట్టే ఉంటుందండి, రైట్? తర్వాత సంగతి ఎవడు చూసి వచ్చాడు బొక్కలేదు, అవన్నీ ఉన్నాయో లేదో మనకు అనవసరం, ముందు ఇక్కడ ఎంజాయ్ చేయి అంటాడు చార్వాకుడు. చార్వాక సిద్ధాంతం ఏంటంటే మెటీరియలిస్టిక్. సాటన్ కూడా అదే మాట అంటున్నాడు, ఇక్కడ భయపడి యెహోవా సంకెక్కారేమో వీళ్ళంతా అని అడుగుతాడు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసుకున్నారు, ఒక పక్కేమో చాలా కరుణామయుడు అంటాడు, ఇంకో పక్కేమో నరకంలో ఉడకేస్తాడు అంటాడు. నరకంలో వేయించి ఉడకబెట్టేవాడు మంచోడు ఎట్లా అయ్యాడండి? అది కూడా ఏంటి, ఆ పని ఆ దిక్కుమాలిన పని తీసుకెళ్లి సాటన్కి అప్పగించారు. సో థింక్ చేయమనండి, ఇప్పుడు ఒక్కడిని కూడా ఇంకా చంపని, ఒక్కడిని ఒక కూడా లాజిక్ తన కూడా చేతితో. ఉండదండి. ఇప్పుడు సాతాను మనల్ని ప్రలోభ పెట్టి ఆశ చూపించి అది చూసి దేవునికి దూరం చేసేస్తాడు. అలా దేవుడికి దూరం చేసి ఇక్కడ ఒక మంచి లైఫ్ అయితే ఒకరుగుతాడు భూమి మీద ఏమో గాని, చచ్చిపోయిన తర్వాత అయితే మటుకు సాతాన్ సగటు నడుచుకున్నామంటే ఆ లైఫ్ నరకానికి వెళ్ళిపోతారు అని అంటారు. ఇప్పుడు నాకు ఒక్క లాజిక్ కూడా దొరకలేదు. ఇప్పుడు సాతానికి ఈ నరకాన్ని తీసుకెళ్లి ఉడికించి పెట్టాల్సిన పని ఏంటని అదే అసలు ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు వచ్చినది. ఇక్కడ స్టీవ్ అనే క్యాండిడేట్ ఒక విధ విచిత్రమైన క్వశ్చన్ వేశాడు, అంటే ఇది ఎటకారంగా అడిగాడు కానీ, శిక్ష వేసే జడ్జి మంచోడు ఎలా అయ్యాడు అంట. శిక్ష వేసే జడ్జి కాదు కదా క్యాండిడేట్, అక్కడ వాడే పుట్టించాడు. ఇది యెహోవా అనే క్యారెక్టర్ మీ స్టోరీ ప్రకారం యెహోవానే పుట్టించాడు, పుట్టించి తప్పు చేయొద్దు అనేటట్టుగానే పుట్టించాలి. మిగతా జంతువులకి బ్రెయిన్ ఇవ్వలేదు కదా, తప్పు చేసే బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. మనుషులకి తప్పు చేసే అవకాశం ఇచ్చి తప్పు చేసామని చెప్పి లబలబ కొట్టుకుంటున్నాడు. ఇంతకంటే బుర్ర తక్కువ ఉందా? ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ తయారు చేశారండి, దాంట్లో మీరు బగ్ ఫ్రీగా పెట్టుకుంటారు. కష్టపడి మీరు ఒక డివైస్ ఏదైనా తయారు చేస్తే దాన్ని బగ్ ఫ్రీగా పెట్టుకుంటారు. ఏదైనా బగ్ కనపడింది అనుకోండి, రీవర్జన్ చేస్తారు. సేమ్ యెహోవా చేసినట్టే, ఆడమ్ ఈవ్లో ఫస్ట్ ఒక తప్పు చేశారు, ఓ నేను చేసిన క్రియేషన్లో వీళ్ళు బుర్ర పెంచేసుకున్నారు అని చెప్పి మళ్ళీ మొత్తాన్ని ఎరేడికేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నాడు. మళ్ళీ అదే పని చేస్తున్నారు. మామూలు డెవలపర్ బెటర్ కదండి, ఒకసారి చేసిన మిస్టేక్ రెండోసారికి రానివ్వడం, ఆ బగ్ని రిపేర్ చేస్తాడు. ఈ బుర్రతకు దేవుడికి అసలు మరి రెండోసారి తీసుకొచ్చినా అదే పని చేస్తున్నాడు కదా, మనుషులు అదే పని చేస్తున్నారు. ఏ తప్పులు అయితే చేయకూడదు అని చెప్పి కిందకు పంపించానంటే మళ్ళీ అందరూ అదే తప్పులు చేస్తున్నారు. సో హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, హీఈస్ అ యూజ్లెస్ ఫెలో. కాకపోతే సాటన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కాన్సెప్ట్ పట్టుకుని ఉన్నాడు, ఇహలోకపు సుఖాలు, జ్ఞానం పెంచుకో, ఇవే పెట్టుకున్నాడు. యాక్చువల్లీ సాటనిస్ట్లే కరెక్ట్ అయినవండి క్రిస్టియన్స్ కంటే. కరెక్ట్ ఒకసారి థింక్ చెప్పారు. చేయండి, ఒకసారి థింక్ చేయండి, ఇట్లాంటివి మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేయండి ఇంట్లో వాళ్ళకి. రైట్ సార్, అయితే